ఒకలైల కోసం సినిమా స్టార్ట్ అయిన తర్వాత కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడలేదు. అండ్ రేపు రిలీజ్ కాబోతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆల్ ద కంప్లీట్ యూనిట్ ఆల్మోస్ట్ కాపీ వచ్చి 1.5 మంత్ అవుతుంది, సెన్సార్ అయిపోయి కూడా 1 మంత్ అవుతుంది. కానీ మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసి, ఇంతకాలం వెయిట్ చేసి 17th అనుకుని రిలీజ్ చేస్తున్నాం. అండ్ మనం సినిమాకు కూడా ఇలాగే చేశాను, ఆల్మోస్ట్ 2 మంత్స్ వెయిట్ చేసి సెన్సార్ అయిన తర్వాత మంచి రిలీజ్ డేట్ కోసం. అండ్ అది బాగా మాకు హెల్ప్ అయింది. ఈ సినిమాకు కూడా ఈ రిలీజ్ డేట్ హెల్ప్ అవుతుందని బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంతేకాకుండా విజయ్, డైరెక్టర్ విజయ్, అఫ్కోర్స్ దానికి ముందు గుండెజారి గల్లంత అయిన సినిమా డైరెక్టర్, అండ్ ఆ సినిమా నచ్చి విజయ్ ఈ సినిమా చేస్తే బాగుంటుందని అడిగినప్పుడు చేశాడు. అండ్ చాలా చాలా బాగా తీశాడు, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. అండ్ చైతన్యను, పూజ వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా వెరీ వెరీ నైస్, వెరీ ఎండియరింగ్ క్యారెక్టర్స్. అలాగే ఆండ్రూ కెమెరామెన్, అనూప్ అఫ్కోర్స్, మళ్ళీ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ బాగా ఇచ్చాడు మ్యూజిక్, బాగా యూత్ఫుల్గా బాగుంటుంది మ్యూజిక్ సినిమాలో కూడా, సాంగ్స్ కానీ అవి కానీ. అండ్ చైతన్యకి కెరియర్కి ఇది ఒక మంచి, ఇంకో ఒక పెద్ద హిట్ అవుతుంది, మంచి హిట్ అవుతుందని నా నమ్మకం సినిమా చూసిన తర్వాత. ఆ గట్టి నమ్మకంతోనే రేపు రిలీజ్ చేస్తున్నాం. ఎస్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, మనం లాంటి ఒక గుడ్ ఫీల్ గుడ్ ఫిలిం లాంటి సినిమా ఇది. అండ్ అటువంటి టైప్ ఆఫ్ ఫిలిమే యాక్చువల్గా చెప్పాలంటే. కథ సేమ్ కాదు బట్ ఫీలింగ్ అలాగే ఉంటుంది. అంటే ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అనేవి ఎప్పుడు, ఇప్పుడే కాదు, నిన్నే పెళ్ళాడతా కానీ, మన్మధుడు కానీ, అటువంటి ఫిలిమ్స్ ఎప్పుడు అన్నపూర్ణ నుంచి తీస్తూనే ఉన్నాం. అండ్ నాన్నగారు సినిమాలు చేసినప్పుడు కూడా, ఆయన ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా అటువంటి సినిమాలే చేసేవారు ఎక్కువ. అండ్ మేబీ మాకు అటువంటి కథలు మాకు నచ్చుతాయేమో బాగా. అది విజయ్ టైటిల్ చెప్పినప్పుడు అది నాన్నగారు పాట కదా అన్నాను. అవును అన్నాను, అవును అన్నాడు. బట్ ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా అన్నాను, పెద్ద హిట్ కాదండి, కానీ సాంగ్ సూపర్ హిట్ అండి అని చెప్పాడు. సో యా సో సాంగ్ సూపర్ హిట్ అండి, చాలా బాగా పెద్ద, అందరూ యూత్, మా ఇంటర్టైన్ మా యూత్ అప్పుడు పాడుకునేవారు, ఇప్పుడు కూడా బాగా అలాగే పాడుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది, నాకు కూడా పాట బాగా ఇష్టమైన పాట ఒక లైలా కోసం అని. అండ్ నాన్న డాన్సులు దాంట్లో చాలా బాగుంటాయి. సో అలాగే అండి, తప్పకుండా పెడదామని చెప్పా విజయ్కి. రైట్, రీమిక్స్ కూడా చాలా బాగుంది, అది దగ్గరుండి చేయించుకున్నట్టున్నాడు విజయ్. అనూప్కి ఇష్టం లేకపోయినా, అనూప్కి రీమిక్స్ చేయడం ఇష్టం లేదు నాకు తెలుసు. ఈవెన్ మనం పాటలో ఎంత తన్ని ప్లీజ్ అని అడిగి చేయించుకోవాల్సి వచ్చింది, నేను పుట్టాను సాంగ్. అనూప్కి ఇష్టం లేదు, బట్ ఐ అండర్స్టాండ్, యాజ్ అ క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రీమిక్స్లు అనేవి ముట్టుకోవడం కరెక్ట్ కాదు నాకు తెలుసు కూడా. రీమిక్స్లు చేయడం, ఓ మంచి పాటను తీసుకొచ్చి దాని రీమిక్స్ బీట్లు యాడ్ చేసి చేయడం కాదు. బట్ ఈ సినిమాలో చాలా బాగా యాప్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే చైతన్యకి రొమాంటిక్ ఇమేజ్ ఎప్పుడో వచ్చేసింది, యాక్షన్ ఇమేజ్ కోసమే ట్రై చేస్తూ ఉన్నాడు. రివర్స్ అది యాక్చువల్గా చెప్పాలంటే, తన ఏఎంఐ చేసేవే కానీ, 100% లవ్ కానీ, ఇవన్నీ వెరీ వెరీ రొమాంటిక్ ఫిలిమ్స్. మనం కూడా మొన్న తీసింది అలాగే, అండ్ ఇప్పుడు ఒక లైలా కోసం కూడా అటువంటిది. సో అతనికి ఇటువంటి ఇమేజ్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు ఆటోనగర్ సూర్య అది ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, ఎప్పుడో రిలీజ్ అయింది. విజయ్లో నచ్చింది ఏంటంటే, ఇంతకుముందు విక్రమ్ లాగానే, విమానంలో విక్రమ్ లాగానే, విజయ్లో నచ్చింది ఏంటంటే వెరీ వెరీ మైండ్ ఇస్ వెరీ క్లియర్, క్లారిటీతో వచ్చాడు, క్లారిటీతో చెప్పాడు సినిమా అంతా. అండ్ ఇప్పుడు క్లైమాక్స్ తీసింది కూడా మేము సినిమా కథ చెప్పినప్పుడు చెప్పిందే, అండ్ అలాగే వచ్చింది సినిమా. సినిమా చూసిన తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ కావాలని నేను అడిగాను,
నేనే కాదు అందరం అనుకున్నాం, యూనిట్ అందరూ, అనూప్, నేను, ఆండ్రూ కానీ, ఎడిటర్ కానీ, మేమందరం ఒక చూసి సినిమా ఒకేసారి అందరికీ ఈ కరెక్షన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది అందరికీ. ఆ కరెక్షన్స్ కూడా చేసాం, ఇంకా 2-3 రోజులు షూటింగ్స్ పెట్టుకుని, అండ్ తను చెప్పినట్టే చేశాడు, చాలా చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు చూసిన సినిమా ఆడియన్స్గానే చూస్తాను, అండ్ ఆడియన్స్గా బాగా ఐ వాజ్ వెరీ వెరీ మూవ్డ్, ఎస్పెషలీ క్లైమాక్స్ కానీ, ఆటల్లో కానీ క్లైమాక్స్ చివరి దాంట్లో వెరీ ఎమోషనల్గా ఉంటుంది. సరదాగా వెళ్ళే సినిమా చాలా ఎమోషనల్ అయిపోతుంది, అండ్ ఐ థింక్ ఆ క్లైమాక్స్ అనేది ఒక పెద్ద ఎసెట్ అవుతుంది సినిమాకి. ట్రాక్ మార్చేది అనేది కాదు, డెఫినెట్గా మనం ఒక కొత్త ట్రెండ్ లాగా వచ్చింది అనేది డెఫినెట్గా హ్యాపీ, ప్రౌడ్, ఆల్ ఆఫ్ దాట్. బట్ అన్ని రకాల సినిమాలు కావాలి అందరికీ, ఎప్పుడు అన్ని ఫీల్ గుడ్ సినిమాలు తీస్తూ ఉంటే కూడా అవి ఆడవు, అన్ని రకాలు కావాలి. అండ్ చాలా తక్కువ తీస్తున్నారు ఫీల్ గుడ్ ఫిల్మ్స్, అండ్ సో నాకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అవి చేస్తున్నాను. నేను సినిమాలో ఒక లైలా కోసం పాట చాలా బాగుంటుంది, అండ్ దేర్ ఇస్ క్లైమాక్స్లో ఒక పాట సెంటిమెంటల్ సాంగ్ ఉంది, చాలా చాలా బాగుంటుంది. మిగతా అన్నీ కూడా వెరీ పెప్పీ, వెరీ ఎనర్జెటిక్ సాంగ్స్, అండ్ ఎస్పెషలీ ఒక విసిలేసే బీజియం ఉంది మ్యూజిక్ బిట్, అది చాలా బాగుంటుంది సినిమాలో. ఇప్పుడు విసిలేసి చూపిస్తాడు అన్న తర్వాత. అండ్ ఈ సినిమాకి అనూప్ కానీ విజయ్ కానీ ఎంత సెట్, ఈ అమ్మాయి అంత సెట్, పూజ. రేపు మీరు సినిమా చూసిన తర్వాత, నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను, చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. అండ్ వాట్ ఈజ్ నైస్ అబౌట్ పూజ, నాకు యూనిట్ వాళ్ళు చెప్పడం కానీ అది కానీ వెరీ ప్రొఫెషనల్, వెరీ అందరితో బాగుంటుంది, అండ్ హంబుల్ బిహేవియర్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అలాగే కాకుండా తనకి యాక్టింగ్ మీద ఉండే తపన కానీ అవి కానీ చాలా ఎక్కువ, అండ్ పెద్ద హీరోయిన్ అవుతుందని గొప్ప నమ్మకం ఈ సినిమా తర్వాత. డెఫినెట్గా మనంకిను ప్రీవియస్ ఫిలిమ్స్కి చాలా తేడా వచ్చిందని నేను అనుకోవటం కాదు, నాకు చాలామంది చెప్పారు. మనంకి ఈ ఫిలిమ్కి కూడా ఇంకా చాలా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ హిమ్. అండ్ నేను ఈ సినిమా చూసినగానే ఫస్ట్ నాకు అనిపించింది అదే, డాన్సెస్లో కానీ, ఆటలో కానీ, యాక్షన్లో కానీ, డైలాగ్ సీన్స్లో కానీ చాలా చాలా మెచ్యూరిటీ వచ్చింది, అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలా గ్రోత్ ఉంటే చాలా చాలా మంచి రోల్స్ వస్తాయి. అంటే మెచ్యూరిటీ అనేది ఇప్పుడు, ఎందుకంటే మనలో అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. నాకు తెలిసి మెచ్యూరిటీ అనేది డైరెక్టర్ బట్టి వస్తుంది. అండ్ విక్రమ్ మనంలో తను చైతన్య దగ్గర నుంచి అది తీసుకోగలిగాడు. అలాగే మీరు రేపు ఒక లైలా కోసం చూసిన తర్వాత విజయ్ ఎంత బాగా చేయించుకున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీన్స్లో కానీ, అన్నిట్లో, త్రూఅవుట్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో స్పెసిఫిక్లీ డాన్సులు కానీ అవి చాలా బాగా వచ్చాయి, ఆటలో బాగా ఈజ్ వచ్చేసింది అంటారు ఈ సినిమా అయిన తర్వాత. నాకున్న లేడీస్ ఫాలోయింగ్ ఎక్కడికి పోదమ్మా, అలాగే ఉంటుంది. నేను అవ్వనివ్వను కదా, మంచిదే కదా, వెరీ హ్యాపీ అవుతే, వెరీ హ్యాపీ. ఫుల్ ఫ్లెజ్డ్, మళ్ళీ ఫీల్ గుడ్ ఫిల్మ్, అండ్ ఎస్పెషలీ యంగ్ ఫ్యాన్స్కి చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు యూత్ ఉన్న వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ లేడీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుందని నమ్మకం. మీకు గుర్తుందో లేదో, నాకు ఆల్మోస్ట్ శివ వచ్చే వరకు ఒక యాక్షన్ హీరోగా నేను టైం పట్టింది అప్పుడు కూడా. అండ్ శివ నాకు ఆల్మోస్ట్ 9th ఫిల్మ్ అది, అండ్ దానికి ముందు మజ్ను, గీతాంజలి, ఇయే పెద్ద హిట్స్ యాక్చువల్గా నాకున్నాయి. సో
ఒక యాక్షన్ హీరోగా క్లిక్ అవ్వాలంటే దానికి. బట్ నాకు నేను అనుకోవడం ఏంటంటే, ఒకసారి యాక్షన్ హీరోగా బాగా క్లిక్ అయిపోయి బిగినింగ్లో, తర్వాత రొమాంటిక్ హీరోగా క్లిక్ అవుతుంది చాలా కష్టం. రొమాంటిక్ నుంచి యాక్షన్కి వెళ్తే రెండు అలాగే త్రూఅవుట్ ద కెరియర్ ఉండిపోతాయి. అందరికీ నమస్కారం అండి. ఒక లైలా కోసం రేపు రిలీజ్ అవ్వబోతుంది, చాలా సంతోషంగా ఉంది. సినిమా మనం ఆల్మోస్ట్ 2-3 వీక్స్ బ్యాకే చూసాము. యూనిట్ అందరు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు.